మహానాడు విజయవంతమైన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు ఎందుకంటే వైసీపీ ప్లేనరీ మించి విజయవంతమైంది ముఖ్యంగా టీడీపీ నిర్వహించే బాధుడే బాధుడుకు జనం వెల్లువెత్తడంతో ఇక తమదే అధికారం అనే ధీమా కనిపించింది ఆ ధైర్యం చంద్రబాబును కొన్ని రోజులు ముందుకు నడిపించింది అంతవరకు జనసేనతో పొత్తు కోసం వెంపలాడిన చంద్రబాబు తమ కార్యక్రమాలకు జనం రావడం చూసి మనసు మార్చుకున్నారు పొత్తు వద్దనుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఆయన మనసు పొత్తులపైకి మళ్లింది ఇటీవల టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఏమీ లేవు బాధుడ బాదుడు కార్యక్రమం నిలిచిపోయింది మినీ మహానాడు పేరుతో కొన్ని రోజులు హడావిడి చేసిన ఖర్చుల భయంతో దాన్ని కూడా పక్కన పెట్టేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ అలాగే ఢిల్లీలో మోడీతో అంశాలపై మాత్రం టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది దీంతో మరోసారి జనంతో టీడీపీకి కనెక్టివిటీ తగ్గింది తాజాగా బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంటుందనే సంకేతాలను బలంగా పంపేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది దీనికి అనుకూల మీడియాను వాడుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయత కోల్పోయిన మీడియా జాతీయ మీడియా కథనాలంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది టీడీపీ పొత్తు ప్రచారంతో బీజేపీకి మరింత అలుసైంది తాము లేనిదే అధికారంలోకి రాలేమని టీడీపీ భయపడుతోందని బీజేపీ పసిగట్టింది దీంతో టీడీపీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడడానికి సిద్ధమైంది తద్వారా టీడీపీను నైతికంగా మరింత బలహీనం చేసేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది టీడీపీ పతనమైతేనే తమకు భవిష్యత్తు ఉంటుందనేది బీజేపీకి తెలుసు ఏపీలో టీడీపీ బలంగా ఉన్నంత వరకు తాము ఎదగలేమని బీజేపీకి తెలుసు అందుకే తాత్కాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ప్రచారం వల్ల తమకు వాటిని నష్టాన్ని టీడీపీ గ్రహిస్తుందా లేదా అనేది ప్రధాన చర్చ పొత్తులపై టీడీపీ అత్యుత్సాహం వల్ల పరోక్షంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోంది బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదనే ప్రచారం క్రమంగా పెరుగుతోంది ఈ ప్రచారం పరోక్షంగా వైసీపీకి లాభం కలిగిస్తోంది మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని టీడీపీని పరోక్షంగా ప్రచారం చేస్తున్నట్లయింది జగన్ ప్రభుత్వ పాలనా విధానాలపై ఎన్ని విమర్శలున్నా సంక్షేమ పథకాల పుణ్యమా అని బడుగు బలహీన దిగువ మధ్య తరగతి వర్గాల్లో వైసీపీ బలంగా ఉందనే ప్రచారం పెరుగుతోంది ముఖ్యంగా ఈ వర్గాలే ఓటింగ్ కు వచ్చేది జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారెవరు ఓట్లు వేయడానికి రారని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు చేయాలని చెప్పడం వల్ల ఒకవేళ చీలితే ఎవరికి లాభం మళ్లీ జగనే అవుతారా అని వైసీపీ ప్రత్యర్థులే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది పవన్ అవగాహనలేమి చంద్రబాబు భయం వేరే అంతిమంగా జగన్ కు రాజకీయంగా ప్రయోజనం కలిగించే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఊహించినట్లుగా ఉండవు రాజకీయాల్లో చంద్రబాబు నాయకుడు ఇటీవల జగన్ వివాహాల ముందు చంద్రబాబు తేలిపోతున్నారు అలాగని చంద్రబాబును తీసి పడేయలేం పవన్ కళ్యాణ్ బలహీనతలో చంద్రబాబుకు బాగా తెలుసు వన్ సైడ్ అని ఒకసారి అంటేనే తమ వెంట పవన్ పడుతున్నారని చంద్రబాబు గ్రహించారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లైట్ తీసుకున్నారు అలా తీసుకోకపోతే పవన్ డిమాండ్లను తీర్చడం తన వల్ల కాదని చంద్రబాబుకు తెలుసు జగన్ గదిదించడం తనకంటే పవన్ ఎక్కువ బాధ్యత తీసుకునేలా చంద్రబాబు చేయగలిగారు అయితే ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో జగన్ దిట్ట చంద్రబాబు దత్తపుత్రుడని పదే పదే వాడిద్దరు వేరువేరు కాదని జగన్ బలమైన సందేశాన్ని పంపగలిగారు అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు ఇది టీడీపీ జనసేనలకు నష్టం తెస్తోంది పవన్ చంద్రబాబు అన్ని మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో సాఫీగా జరిగిపోదు ఎవరి స్థాయిలో వారు సొంత ప్రయోజనాలు చూసుకుంటారు కొంతకాలంగా టీడీపీలో పొత్తులపై మారిన వైఖరి పవన్ ఓట్లు చేయాలనివననే ప్రకటనల వల్ల ప్రతిపక్షాలు జగన్ ఎదుర్కోలేకపోతున్నాయనే భావన పెరుగుతోంది దీనివల్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని తెలిసిన వర్గాలు కూడా మనకెందుకులే సర్దుకుంటున్నాయి జరుగుతున్నది ఏమిటంటే పొత్తులపై ఇటీవల జరుగుతున్న ప్రచారం టీడీపీ పుట్టి విషయం మాత్రం స్పష్టమవుతోంది